గోదారంలు అంటేనే ఆతిథ్యానికి మారుపేరు. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఇక కొత్త అల్లుడికి ఇచ్చే రాచ మర్యాదలు చూస్తే మాత్రం ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలో ఆషాఢం ముగిసిన తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు అదిరిపోయి ఆతిథ్యం ఇచ్చారు. కిల్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకన్నబాబు, రమణి దంపతుల కుమార్తె రత్నకుమారిని కాకినాడకు చెందిన బాదం రవితేజకు ఇచ్చి గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిపించారు. ఆషాఢం తర్వాత మొదటిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేసి వాటిని రుచి చూపించారు. అల్లుడికి మొదటి ఆషాఢం కావడంతో వినూత్నంగా జరుపుకోవాలనే ఆలోచనతోనే ఈ భోజన ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. అయితే అత్తమామలు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆ వంటలను ఇరుగు పొరుగు వారికి, గ్రామస్తులకు పంచిపెట్టారు.